వెల్కమ్ టు క్రైమ్ అలర్ట్. ప్రేమ అనే ముసుగులో జరుగుతున్న దారుణాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రేమ అంగీకరించకుంటే జరిగే దారుణాలు ఈ మధ్య కాలంలో పెరుగుతూనే ఉన్నాయి. ప్రేమ అనే ముసుగు వేసుకుని అవసరాలు తీర్చుకొని నత్తెట్టా ముంచడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఓ చోట ప్రేమ వేధింపులకు యువతులు బలైపోతున్నారు. ఎవరికి చెప్పాలో తెలియక తనువు దాలిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఇలాంటి ఘటనలు మహిళలకే జరిగేవి, కానీ ట్రెండ్ మారింది. పురుషులకు సైతం వేధింపులు పెరిగిపోయాయి. 2 రోజుల వ్యవధిలోనే 2 ఘటనలు సమాజాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. ప్రేమ ఎలా పుడుతుంది అనేది చెప్పడం కష్టమే. ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టిన వారు ఉన్నారు, దేవదాసులైన వారు ఉన్నారు, కానీ వాళ్ళెవరూ ప్రేమను నిరాకరించారని చంపింది లేదు. వారిది అసలైన ప్రేమ. కానీ ప్రస్తుతం ప్రేమించలేదన్న కారణంతో జరుగుతున్న దారుణాలు అన్ని ఇన్ని కావు. హత్య చేయడమో లేకుంటే యువతి ఇంటి పరువును తీయడమో చేస్తున్నారు ఉన్మాదులు. ఈ తరహా ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం, కానీ గత 2 రోజులుగా హైదరాబాద్ లో జరిగిన 2 ఘటనలు చూస్తే చీచీ, ఈ పని చేసింది మహిళలా అని ఈసడించుకోవలసిందే. పెళ్లైన వ్యక్తిని ఓ యువతి ప్రేమిస్తే అందాన్ని చూసి మరో యువతి లవ్ చేసింది. పెళ్లికి నిరాకరించిన వివాహితుడి ఫ్యామిలీ ఫోటోలను మార్ఫింగ్ చేసింది ఒకరు, పెళ్లికి నిరాకరించిందని కిడ్నాప్ చేయించింది మరో యువతి. 2 రోజుల వ్యవధిలోనే ఈ 2 ఘటనలు హైదరాబాద్ లో అసలేం జరుగుతుందో అన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. ప్రేమ పేరుతో యువకుల నుంచి వేధింపులే విన్న నగరవాసులకు ఈ దారుణాలు షాక్ కలిగిస్తున్నాయి. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేందుకు అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మి అనే యువతి హైదరాబాద్ వచ్చింది. ఇప్పటికే గ్రూప్1 పరీక్షలు రాసిన యువతి సివిల్స్ కోసం అశోక్ నగర్ లో కోచింగ్ తీసుకుంటోంది. అక్కడే ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై మనసు పారేసుకుంది. తాను ఇష్టపడిన వ్యక్తికి ప్రపోజ్ చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా, ఆ వ్యక్తికి ఇదివరకే పెళ్లయింది. ఇదే విషయాన్ని లక్ష్మికి చెప్పి ప్రేమను తిరస్కరించాడు. దీంతో యువతి ద్వేషాన్ని పెంచుకుంది. అతన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే నిర్ణయానికి వచ్చేసింది. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని యాచకుల పేరుతో సిమ్ కార్డు తీసుకుంది లక్ష్మి. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ సృష్టించింది. ప్రేమించిన వ్యక్తి కుటుంబం ఫోటోను ఇన్స్టా నుంచి తీసుకుని మార్ఫింగ్ కి పాల్పడింది. ఫ్యామిలీ ఫోటోలో 2 ఏళ్ల కుమార్తె ఉందన్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా న్యూడ్ గా మార్ఫ్ చేసింది. ఆ ఫోటోలను అడ్డుపెట్టి పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించడం ప్రారంభించింది. చేసేదేమీ లేక సైబర్ క్రైమ్ లో బాధితుడు ఫిర్యాదు చేయగా నిందితురాలని అనంతపురం వెళ్లి అరెస్ట్ చేశారు. ఇక 2 కేసు మరీ దారుణ. ఫోటో చూసి ఇష్టపడింది, ప్రేమించాలంటూ వెంటపడింది. మ్యాట్రిమనీ సైట్ లో ప్రణవ్ అనే యాంకర్ ఫోటోను చూసి మనసు పారేసుకుంది. మ్యాట్రిమనీలో నీ ప్రొఫైల్ చూశానంటూ ప్రణవ్ కు దగ్గరైంది తృష్ణ. అది తనది కాదని ఫేక్ అని తెలిసి మ్యాట్రిమనీ సైట్ కి తెలిపి తీసేయించాడు. అయినా యువతి వెంటపడటం మాత్రం మానేయలేదు. ఎలాగైనా ప్రణవ్ను పెళ్లి చేసుకోవాలనుకుంది తృష్ణ. ప్రణవ్ నిరాకరించడంతో అతని కదలికలపై ఫోకస్ పెట్టింది. కారులో GPS ట్రాకింగ్ పెట్టి బెదిరింపులకు పాల్పడింది. అయినా తృష్ణను పట్టించుకోలేదు ప్రణవ్. ఇలా అయితే కాదని కిడ్నాప్ కు స్కెచ్ వేసింది తృష్ణ. కారులో ఎలాగూ GPS ట్రాకింగ్ ఉండడంతో ప్రణవ్ ఎక్కడికి వెళ్లేది యువతికి తెలిసిపోయేది. ప్రణవ్ కారును వెంబడించి కిడ్నాప్ చేసి రూమ్ లో బంధించారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచింది. ఎలగొలా ఆమె బారి నుంచి బయటపడ్డ ప్రణవ్ నేరుగా ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసులకు అస్సలు ఎవ్వరం బయటపడింది. కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు ఆమెకు సహకరించిన వారి కోసం వేటాడుతున్నారు. కృష్ణ భోగిరెడ్డి కృష్ణ అని ఒక ఆమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో, ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది, తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ, ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది. రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరు యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ఆ ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి
సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది. అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ చేయడము, స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం, వెంబడవడం చేసింది. అంతే, అంతతో అవ్వకుండా ఆమె ఈయన కారులో ఒక డివైస్, జీపీఎస్ డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇవాళ నువ్వు ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th February రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆయన ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ పేరుతో వేధించడమే తప్పు. అది ఎవరు చేసినా క్షమించాల్సిన అవసరం లేదు. స్టార్టప్ కంపెనీలు నడిపిస్తున్న కృష్ణ అయినా, రేపో ఎల్లుండో కాబోయే సివిల్స్ అధికారి లక్ష్మి అయినా, ప్రేమ పేరుతో ఇద్దరు చేసింది నేరమే. న్యూడ్ ఫోటోలు చేసింది ఒకరైతే, కిడ్నాప్ కథ నడిపించింది మరొకరు. చివరికి జైలు పాలు కాక తప్పలేదు. క్రైమ్ రౌండ్ అప్ ఇక్కడ చూద్దాం. విజయనగరం జిల్లా బండపల్లి ఎస్ఐ కాలనీలోనికి దారుణం చోటు చేసుకుంది. తండ్రి రాముతో పాటు మారుతల్లి జయలక్ష్మిని కుమారుడు లక్ష్మణరావు హత్య చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తన తల్లికి దూరంగా ఉంటూ మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడన్న తండ్రిపైన కుమారుడు కక్ష పెంచుకున్నాడు. ఇటీవల మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తండ్రితో పాటు మారుతల్లిని సైతం హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు. వల్లాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని బాలచాముండిక ఆలయం హుండీని పగలగొట్టారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. హైదరాబాద్లోని పేట బషీరాబాద్ పిఎస్ పరిధిలో సుభాష్ నగర్ కాలనీలో అర్ధరాత్రి దొంగల భీభత్సం సృష్టించారు. పలు షాపులలో దొంగతనం చేసేందుకు యత్నించారు. ఓ షాపులోకి చొరబడి 150,000 నగదును ఎత్తుకు వెళ్లారు. ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.